సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 మెగావేలంలో టీమిండియా యువ ఆటగాడు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మకి కాసుల పంట పండింది. ఐపీఎల్లో 5 సార్లు టైటిల్ విజేతగా అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన ముంబై ఇండియన్స్ అతడిని 1.70 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇటీవల ముగిసిన దేశవాళీ వన్డే టోర్నీలో విజయ్ హజారే ట్రోఫీలో 19 ఏళ్ల తిలక్ వర్మ 180 పరుగులు చేశాడు. అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 215 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు వేలంలో ముంబై ఇండియన్స్ తిలక్ ను దక్కించుకుంది. ఇక తిలక్ వర్మ ఇప్పటి వరకు లిస్ట్ ఏలో ఇప్పటిదాకా 16 మ్యాచ్లు ఆడాడు. 784 పరుగులు చేశాడు. అతని హైయెస్ట్ స్కోర్ 156. బ్యాటింగ్ యావరేజ్ 52.20. లిస్ట్ ఏ దేశవాళీ టీ20 మ్యాచ్లలో భారీ స్కోర్లతో అదరగొట్టాడు. ప్రస్తుతం టీమిండియా అండర్-19లో బ్యాటింగ్ బ్యాక్ బోన్ గా గుర్తింపు పొందాడు. 2018-19 సీజన్లో రంజీ ట్రోఫీ సందర్భంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగుపెట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఆడాడు. ఇక మరోవైపు ఇక 2 రోజు వేలంలో ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ జాక్పాట్ కొట్టాడు. గత సీజన్లో బేస్ ప్రైజ్ 75 లక్షలకు అమ్ముడుపోయిన లివింగ్స్టోన్ ఈసారి ఏకంగా 11.50 కోట్లు దక్కించుకున్నాడు. లివింగ్స్టోన్ ను 11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.